देवी नवरात्रुलु पुरस्करिंचुकुनी श्रीकाकुळं जिल्ला लावेरु मंडलं लक्ष्मीपुरं पंचायतीलो गल नेतेरु ग्रामंलो नेटि नुंचि 15వ तेदी वरकु विजय दुर्गा देवी अम्मवारी नवरात्रि महोत्सवालनु निर्वहिंचुनुन्नट्लु प्रधान अर्चकुलु वेंकट शर्म ఒక ప్రకటనలో తెలిపారు। పార్టీ అండి 9 గంటలకి చేస్తారు మరి నా దేవి నవరాత్రులు అంటే ఈ రోజు నా దేవిని తీసిన కాంచి 9 రోజు అతి సుందరంగా చేస్తారు చాలా వైభవంగా ఉంటది మా గ్రామ పెద్దలందరూ కూడా పక్క గ్రామస్తులు కూడా ఈ దేవిని తీయడానికి తీసే ప్రతిష్ట చేయడానికి సహకరిస్తారు మా కంట మా గ్రామ పెద్దలు కూడా ఈ దేవిని తీసి ఈ బిల్డింగ్ లోని తీసి రామంజి పక్కనే అమ్మవారుల గుడి ఉంది అందులో కడతారు అవి మరి ఇంకా చేయవలసిన ఇంకా పూజలు పునస్కారాలు చాలా గ్రామ పందులు వస్తారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అమ్మవారిని నవరాత్రి నుంచి నవరాత్రి యజ్ఞం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు
అయిన తర్వాత మరుసటి రోజు నిమగ్నం చేస్తారు విజయదశమి వెళ్ళిన మరుసటి రోజు నిమగ్నం చేస్తారు నేతేరు గ్రామంలో నేటికి ఇంచుమించు ఇంచుమించు మేము 8వ నేను 16వ తరం వాడిని నేతేరు మా ఇంటి పేరు నేతేటివారు ఇది మా పూర్వం నుంచి ఇక్కడ ఉంటున్నాం కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండి అయితే ఇది మొట్టమొదట ఈ దేవి నవరాత్రులు చేయడానికి కారణం ఏమిటంటే ఈ గ్రామంలోని కొన్ని అనవర్సన పనికిమాలిన తగువులు తంటాలు ఊళ్ళో ప్రతి ఒక్కరికి బాగు లేకపోవడం అన్ని రకరకాల వ్యాధులు వచ్చాయి అప్పుడు కాళహస్త్రి నారాయణమూర్తి అనే ఒక ఆయన ఆయన డాక్టర్ వైద్యం చేసేవాడు ఆయనకి బుద్ధి పుట్టింది ఈ దుర్గాదేవిని చేసి పూజిస్తే బాగుంటుంది అన్నారు అంటే నేటికి 58 సంవత్సరాల క్రితం అయితే అప్పుడు చిన్న బొమ్మ చేసి వారి సొంత ఖర్చులతో ఆయన పూజ చేశారు మేమే పురోహితులు ఈ ఊరికి కనుక మేము కూడా దేవి గురించి మేము కూడా ఆశ లేకుండా డబ్బులు లేకుండా పూజ చేశాం పూజలు పురస్కారాలు చేసి ఇంతవరకు ఎన్ని గ్రామాల్లో పెట్టినా మాకు ముహూర్తం ప్రకారంగా మన్ను వేస్తున్నాం ముహూర్తం ప్రకారంగా దేవిని చేస్తాం ముహూర్తం ప్రకారంగా వణుకుతాం కాబట్టి మా దేవికి పూజా విధానంలో నేతేరులో చేసినట్టు ఎక్కడ కూడా జరగదు ఎందుకంటే మేము ప్రజలు వచ్చిన వాళ్ళు భక్తులు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వేటలు వేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు మరి దేవికి పోగ్రహాలు కూడా పెడుతున్నారు అంతా వాళ్ళ సొమ్ములతో వాళ్ళే పెడుతున్నారు ప్రజలు అయితే మా గ్రామంలో ఇంతకుముందు నాయులు ఉండేవారు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొత్త నాయులు వచ్చారు ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళు కూడా అంతకుముందు చెప్పాను కదా ఆయనే పెట్టుకునేవాడు ఆయన పెట్టుకున్న తర్వాత ఆయన తదనంతరం మళ్ళా గ్రామంలో ఇబ్బందులు వచ్చాయి వస్తే ఆయన కొడుకు శంకర్రావు అని ఉన్నాడు వాడు అది ఆయన కూడా డాక్టరే ఆ డాక్టర్ కూడా చేయడం ప్రారంభించారు అక్కడి నుంచి మేము మన్ను వేసి ఆయనే చేస్తున్నాడు దీక్ష కూడా ఆయనే ఉంటున్నాడు ఆయన భార్యాభర్తలు అంచేత ఆయన కూడా ఈ మధ్యనే ఒక 7-8 సంవత్సరాల క్రితం చావడానికి సిద్ధంగా అయిపోయాడు పాపం అలాంటిది భగవంతుడు ఆ దేవి ఏ రక్షించండి ఆయనకి ఇప్పటికి కూడా దేవి యజ్ఞం ఇప్పుడు ఏమిటి చేస్తున్నామంటే దేవి యజ్ఞం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం అయితే చేసింది ఈ సంవత్సరం ఎలాగంటే గవర్నమెంట్ నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ప్రకారం